హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా, సో ఇదనమాట మన బాక్స్. ఇందులో ఏముంది ఏంటి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇందులో యూస్ఫుల్ అయ్యేదే ఉంటుంది డెఫినెట్గా, ఆల్రెడీ మనం వాడింది నేను చూసింది. సో వాయిస్ ఓవర్ అంటూ ఇందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ ఇక్కడ నేను మాట్లాడేసాను, నా మాటలు అర్థమవుతున్నాయి కదా. కాకపోతే ఏమైందంటే నాకు బయట డిస్టర్బెన్స్ వల్ల మాట అనేది కొద్దిగా ఇది కింద వచ్చేసింది అనమాట. అంటే బయట వాయిస్లు అవన్నీ వినబడడం వల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీడియోని అయితే కనుక ఎండ్ వరకు చూడండి. ఇందులో ఒక యూస్ఫుల్ అయ్యేదే ఉన్నది. ఏంటి ఏమున్నది ఏంటి అన్నది ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసే లోపల ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొచ్చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. చూస్తున్నారు కదా బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఏదో పెద్ద తెలియని వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి, అది కన్నా కందులో ఏముందో తెలుసు. సో చూసేసేయండి ఏముంది బాక్స్లో ఏముంది అంటే. కనబడుతుందా మరి మీకు కూడా? కనబడిపోయిందా ఇంకా లేదా? సో పైకి తీసేద్దాం, ఏముంది ఏంటి అన్నది చూపించేస్తాను చూడండి. ఎస్, మన మినీ స్వింగ్ మిషన్. చాలా రోజుల నుంచి ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులకి దీనికి ముహూర్తం వచ్చిందనమాట. సో ఫైనలీ నా మినీ స్వింగ్ మిషన్ అయితే కనుక వచ్చేసింది. ఇది చాలామందికి ఉన్న ఒకే ఒక అపోహ ఏంటంటే ఇంత తక్కువ రేటుకి మిషన్ ఏంటండి అనేసి చాలామందికి అపోహ ఉన్నది. కొనుక్కుని పక్కన పడేసా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను నా చెవులతో విన్నాను. కొనుక్కంటే మనకున్న ఏకైక మంచి మంచిదో చెడ్డదో తెలియదు, కానీ ఉన్న బుద్ధి ఏంటంటే చేయొద్దన్న పనిని చేయడం. సో అదనమాట, అలాగ కొనేయాల్సి వచ్చేసింది. కొనేసాను, ఎలా అయితేనే ఫైనల్లీ నేను అనుకున్నది నాకు వచ్చేసింది. ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫుట్ ప్యాడ్ల ఒకటి వచ్చింది, ఇంకొకటి మనకి ఇది కరెంట్ ఇది వచ్చిందనమాట. మనం ప్లగ్కి పెట్టేసుకుని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాటరీ సిస్టమ్ కూడా ఉన్నది. సో చూసేసారు కదా మన మినీ స్వింగ్ మిషన్, చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది, బుజ్జిదిగా ఉంది, చాలా బాగుంది. ఇది మనకి చూసారా, ఇక్కడ నేను ధర్మాకోల్ షీట్స్ మా అమ్మాయికి విసిరేస్తున్నాను. ఎందుకంటే పాపం అది అక్కడ దాకా నుంచి వెయిటింగ్ అండి. ఏంటంటే నేను కెమెరా ముందుకేమో రావద్దు అంటున్నాను దాన్ని. కాకపోతే ఏంటంటే నేను ఏంటంటే వస్తే మళ్ళీ నాకు అక్కడ గజిబిజ్ అయిపోతుంది, ఏం చెప్తున్నాను అర్థం కాదని చెప్పేసి పాపం దాన్ని పక్కన కూర్చోబెట్టి నేను ఇస్తాను నీకు ఒక బొమ్మ ఇస్తాను ఆడుకుంది కానీ అని చెప్పేసి అలా కూర్చోబెట్టాను అనమాట. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాను నేను, ఆ ధర్మాకోల్ షీట్స్ ఇస్తే కొద్దిసేపు ఆడుకుంటుంది కదా అనేసి అది ఇచ్చానమాట. సో ఫైనల్లీ మన మినీ స్వింగ్ మిషన్ గురించి వచ్చేద్దాం. చూసారు కదా ఇది వచ్చేసి మన మినీ స్వింగ్ మిషన్ అనమాట. దీని యూజెస్ ఏంటి మొత్తం అన్నీ కూడా ఈరోజు నేను డీటెయిల్డ్గా చెప్తాను. చూసారు కదా చాలా వెయిట్లెస్ అనమాట, 1 kg ఉంటుందేమో ఇది గట్టిగా అయితేని. సో అది అందరికి ఉన్న అపోహలను ఈరోజు మనం తొలగిద్దాము. ఏంటంటే అసలు పనిచేయదు అలా ఇలా అనుకుంటుంటారు కదా, అది ఏమీ లేదు ఫ్రెండ్స్. వీడియోని అయితే కనుక ఎండ్ వరకు చూడండి. మీకు ఇందులో ఏం పనిచేస్తుంది ఏం పనిచేయదు అన్నది నేను ఫుల్ డీటెయిల్డ్గా చెప్పాను. మీకైతే కనుక డెఫినెట్గా అర్థమవుతుంది, అర్థమయ్యేటట్టే నేను చెప్పాను, ఫుల్గా చెప్పేశాను వీడియో గురించి. మొత్తం ఈ మినీ స్వింగ్ మిషన్ గురించి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, నేను ఎలా దాన్ని సాల్వ్ చేశాను అన్నది మొత్తం అంతా చెప్పాను. సో వీడియోని అయితే కనుక ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసే పనిలో ఉన్నాను నేను. సో చూసేసారు కదా ఇది ఓపెన్ చేశాక దీనికి మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు, అది టేబుల్ అనమాట. చూపిస్తాను నేను మొత్తం చెప్పుతున్నప్పుడు చూపిస్తాను అనమాట. ఇది నేను వాడిన తర్వాతే మీకు చెప్పాను. ఇక్కడ ఇలా నా ఫేస్ చూపించాను కదా, ఆ తర్వాత నా ఫేస్ చూపించను, ఎందుకంటే ఇది వాడిన తర్వాత మాత్రమే నేను చెప్పాను అనమాట. సో ఇది మన ఫైనల్లీ మినీ స్వింగ్ మిషన్. చూసారు కదా ఫ్రెండ్స్ అందులో ఇచ్చిన పార్ట్స్ అన్నీ చూసారు కదా మీరు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ మన మినీ స్వింగ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయి ఏంటి అన్నది నేను మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ బాగా యూజ్ అవుతుంది. అంటే మనం పెద్ద పెద్ద కుట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మన టాప్స్ మట్టుకైనా కుట్లు వేసుకుంటే. ఈ రోజులను బట్టి వాటికే బోల్డ్ అంప్ మనీ తీసుకుంటున్నారు కదా, బయట బోల్డ్ అంప్ మనీ ఛార్జ్ చేస్తున్నారు కదా. సో వాటికన్నా కూడా మనకి యూజ్ అయినా చాలు కదా, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీని గురించి ఒక్కొక్క పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తుండండి. మీరు వీడియోని అయితే కనుక ఇక్కడి నుంచి ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ, దీని ప్రైస్ వచ్చేసి 1500 అనమాట. 1500 అంటే ఇంకా తక్కువనే ఉన్నాయి, 1000 అలా కూడా ఉన్నాయి. నేను 1500 పెట్టి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి.
సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. దీనికి ఇచ్చిన పార్ట్స్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా. సో ఇది ఫుట్ ప్యాడ్లో ఒకటి ఇచ్చారని చెప్పేశాను. అండ్ అలానే మనం ప్లగ్ ద్వారా కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలానే ఈ టేబుల్ లాంటిది ఒకటి ఇచ్చారు, చూసారు కదా. ఇవి మనకిచ్చిన ఐటమ్స్ అండ్ 4 బార్ పిన్స్ అండ్ ఇంకొకటి ఇచ్చిన ఒక 2 సూదులు. ఇక్కడ ఈ సూదులు అన్నమాట, అవి ఒక 2 ఒకటి ఇచ్చారు మొత్తానికి. అవి మొత్తం మనకిచ్చినవి అయితే కనుక ఇవన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ టేబుల్ అయితే కనుక వాళ్ళే మనకి ఇచ్చేసారు. ఇది కూడా చాలా బాగుంది, మనకి లాంగ్ డ్రెస్సెస్ అలా ఏమన్నా ఉన్నా కూడా దీనిపైన పెట్టుకుని మనం ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం పవర్ బటన్ దగ్గర నుంచి చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి మీకు క్లియర్గా ఉంది కదా. సో ఈ పైన వచ్చేసి మీకు ఇది లైట్ అన్నమాట, లైట్ నేను వేసి చూపిస్తాను నేను మళ్ళీ మీకు. సో ఇది వచ్చేసి మనకి ఇది ప్లగ్ కనెక్షన్ మనకి ఇక్కడ కరెంట్ నుంచి మనం సప్లై చేసుకోవడానికి అన్నమాట. ఈ అడుగు వచ్చేసి మీకు బ్యాటరీస్ కూడా ఉన్నాయి. సో బ్యాటరీ ప్రొవైడ్ కూడా ఉంటుంది అన్నమాట, వీళ్ళు బ్యాటరీస్ కూడా మనం పెట్టుకుని చేసుకోవచ్చు. ఎక్కడికన్నా మనం ఎలాగన్నా ఇది క్యారీ చేసే చాలా వెయిట్ చాలా తక్కువ ఉన్నది ఇది. సో ఒక 5 మినిట్స్ ఇది తీసేద్దాం, మనకి ఇది కొద్దిగా అడ్డుగా ఉంది. సో ఇప్పుడు ఈ ప్లగ్ పెట్టేసుకున్నాం కదా మనం. ఇంకోటి ఈ పైప్ ప్లగ్ వచ్చేసి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఫుట్ ప్యాడ్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఒక బటన్ నేను ఇప్పుడు చూపిస్తేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ లైట్ అన్నమాట, లైట్ వెలిగింది ఇక్కడ, నేను లైట్ వెలిగింది కదా, దీని కింద ఉన్నది లైట్ కనబడుతుంది కదా మీకు. సో పైది వచ్చేసి లైట్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి మిషన్ ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట ఇది. ఇది ఇట్లా లోపల ఇది ఇట్లా, ఇది వచ్చేసి స్పీడ్ పెంచుకోవడానికి, స్పీడ్ పెంచుకోవడానికి అండ్ తగ్గించుకోవడానికి. సో ఇది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక్కొక్కసారి ఇది స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మన వైపు తిప్పుకోవాలి ఇది ఎప్పుడు కూడాని. అలాంటప్పుడు ఇక్కడ ఇది తిప్పుతూ ఉంటే ఇక్కడ మీకు సూది కనబడుతుందా, సూది కదులుతుంది అన్నమాట. సో చూసారు కదా, సూది కదులుతూ ఉంటుంది పైకి కిందకి. సో అదనమాట. మీరు కంపల్సరీ ఇందులో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు స్టార్టింగ్ ఎట్లా వచ్చిందంటే పూస కుట్టు పడింది అన్నమాట. సో పూస కుట్టు మూలాన నాకు ఏమైందంటే నాకు తెలియలే అప్పుడు పూస కుట్టు ఏంటి. అడుగున అంత దారం అంతా చుట్టుకుపోతుంది, కుట్టేటప్పుడు కానీ దారం అంతా చుట్టుకుపోతుంది, అప్పుడు నాకు తెలియలే. సో ఇదైతే కనుక మీరు టైట్గా అడ్జస్ట్ చేసుకుంటే కనుక మీకు పైన కింద కూడా మంచి సన్న కుట్టు వస్తుంది. మనకి మిషన్ పైన ఎలా కుట్టు వేసుకుంటాం, నేను ఇప్పుడు కుట్టు చూపిస్తాను మీకు, ఒకటి చూస్తుండండి. మిషన్ పైన ఎలా కుట్టుకుంటాం అలానే వస్తుంది. దీని అడ్జస్ట్మెంట్ని బట్టి మీకు ఉంటుంది, మీ కుట్టు ఎలా పడాలి అన్నది ఈ అడ్జస్ట్మెంట్ని బట్టి మీకు ఉంటుంది అన్నమాట. సో దీన్ని మాత్రం మీరు కంపల్సరీ కేర్ఫుల్గా తిప్పుకోండి. నేనైతే కనుక ఇప్పుడైతే కనుక చాలా టైట్గా తిప్పేశాను, అప్పుడే నాకు బాగా పడుతుంది కుట్టు అనేది, ఇప్పుడు బాగా పడుతుంది అన్నమాట నాకు. సో ఇక్కడికి ఇది అయిపోయింది కదా. ఇది వచ్చేసి బార్బిన్ మనకి వాళ్ళు ఇచ్చింది, ఇది వాళ్ళు ఇచ్చింది. నేను ఇది పెట్టే కుడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే ఇక్కడ ఒకటి పెట్టుకోవడానికి మనకి రీల్ దార్పిల్ది, ఇక్కడ ఒకటి పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ ఇంకేముంది మనకి, దారం ఎలా ఎక్కించాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇక్కడ దారం ఉంది కదా. ఒకవేళ ఇక్కడ పెట్టారు అనుకోండి మీరు దారం, ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి, ఇలా తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇంకోండి ఇది ఉంది కదా, ఇది ఉన్నది కదా, కనబడుతుందా మీకు, ఇది దగ్గర నుంచి జూమ్ చేశాను, ఇది ఉన్నది కదా, దీంట్లోకి పెట్టి అండ్ ఇక్కడ ఇంకొకటి ఉన్నది అందులోకి పెట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉన్నది అందులోకి కూడా పెట్టి ఆ తర్వాత సూదిలోకి ఎక్కించాలన్నమాట. మీకు ఇంకొకటి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ మీకు కత్తెర కనబడుతుందా, ఇక్కడ మీకు కట్ చేసుకుంటే కట్ అవుతుంది అన్నమాట. నేను చూపిస్తాను, నేను ఒక చేత్తో కెమెరా. ఇది వచ్చేసి బార్ పిన్ పెట్టుకోవడానికి అన్నమాట, చూసారు కదా.
ఇది వచ్చేసి బార్బిన్ పెట్టుకోవడానికి. ఇక్కడ మీకు ఒక కన్నం కనబడుతుందా లోపల, ఇంకోండి ఆ కన్నంలో దారం బయటకు వచ్చింది కదా, అలా రావాలన్నమాట మనకి. అది ఎప్పుడు వస్తుంది అంటే కనుక మీరు ఈ దారం ఇందులోకి పెట్టిన తర్వాత ఒక్కసారి కుట్టు వేస్తే ఆ దారం కొద్దిగా అటు ఇటు కదిలి అప్పుడు మనకు పైకి వస్తుంది. అంతే ఇందులో ఉన్నది, మిగిలినంతా మనకి మామూలు మిషన్ ఎలా ఉంటుంది అలానే ఉంటుందన్నమాట. సో ఇది దీని ఓవరాల్ రివ్యూ అయితే కనుక ఇప్పుడు నేను ఈ దారం ఎక్కించేసి మీకు కుట్టు ఎలా పడుతుంది ఏంటి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. వీడియోనైతే కనుక ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. సో ఇక్కడ నుంచి మనకి వీడియో అనేది కొట్టడం నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. వీడియోనైతే కనుక చూస్తుండండి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు కుట్టుకుందాము, ఒక్కొక్కటి కుట్టి చూపిస్తాను నేను, చూస్తుండండి. ఒకవేళ ఇక్కడ దారం పెట్టారంటే కనుక ఈ పైన ఇక్కడ దారం పెట్టారంటే కనుక ఈ ప్లేస్లో ఈ కింద నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా ఇందులో పెట్టి ఆ తర్వాత ఇలా ఇందులో పెట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కనబడుతుందా మీకు? నెక్స్ట్ ఇంక లాస్ట్ మనం ఇది కింద పెట్టేసుకోవడం అంటే కొద్దిగా లాగితే వచ్చేస్తుంది. సో అలా కిందకి పెట్టాలన్నమాట. ఆ తర్వాత నేను లైట్ ఆఫ్ చేస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టులు వేసుకుంటున్నాను నాకు టాప్కి. ఇప్పుడు వచ్చేసి నేను కుట్టు నా టాప్ పైన వేసుకుంటున్నాను, చూడండి మీరు, మీకు చూస్తే అర్థమైపోతుంది. చూస్తున్నాండి, కుట్టు కనబడుతుందా మీకు? అండి ఇటు సైడ్ వచ్చేసి కుట్టు చూసారా, చూసారు కదా మీకు కుట్టు కనబడుతుంది కదా. సో ఇలా వస్తుందన్నమాట మనకి, సన్న కుట్టు పడుతుంది. అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఇదన్నమాట. దీన్ని బట్టి ఉంటుంది మీకు కుట్టు ఎలా రావాలి ఏంటి అన్నది కూడాని. సో దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే కనుక మీకు టాప్ కుట్టు బాగా వస్తుందన్నమాట. ఈ కుట్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి, కేర్ఫుల్గాని. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఈ పెడలు ఉంది కదా అది పెడతాను చూడండి. సో ఇది కాళ్ళతో కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హ్యాండ్తో ఇలా బ్రష్ చేస్తుంటాను చూడండి, కొద్దిగా వెనక్కి పెడతాను. సో మళ్ళీ ఇదే పెడుతున్నాను నేను చూడండి, సూది ఉన్నారని చెప్పేసి సూదిని వెనక్కి తెస్తున్నా. మనకి దాన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు, మిషన్ గురించి అంతలా తెలియదు. సో ఇప్పుడు చూడండి ఇది బ్రష్ చేస్తాను నేను. సో ఇలా పట్టినప్పుడు కొద్దిగా ఎదురు, సో చూసారు కదా ఇందాక కుట్టు వచ్చేసేది ఇప్పుడు కుట్టు వచ్చేసేది అన్నమాట. నేను అలాగ టాప్కి వేసుకోవాలి అందుకని చెప్పేసి జస్ట్ అట్లా చూపిస్తున్నాను నేను మీకు.
చూసారు కదా, మీకు క్లియర్గా కనబడుతుంది కదా మనకు కుట్టు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందాక కుట్టు వచ్చేసేది, ఇప్పుడు కుట్టు వచ్చేసేది అనమాట. మన దీంతో ఒకలాగా ఉంటుంది, కాకపోతే నేను జస్ట్ ట్రయల్ మట్టికి చూపించేశాను. చూసారు కదా, ఓవరాల్ మంది అయితే కనుక మన మినీ స్వింగ్ మిషన్ అయితే కనుక వచ్చేసింది ఫైనలీ. సో ఇది కూడా ఒకసారి పెట్టేద్దామా, ఇది కూడా ఒకసారి పెట్టి చూపించాను నేను మీకు. ఈసారి ఈ హ్యాండ్కి కొడదాము, ఇంకొక హ్యాండ్ ఉంది కదా అలాగని. సో చూసారు కదా, ఫైనల్లీ మన స్వింగ్ మిషన్ ఇదన్నమాట, మినీ స్వింగ్ మిషన్ వచ్చేసి ఇదన్నమాట. నచ్చిందా మరి మీకు కూడా? మీకు కూడా నచ్చితే కనుక డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోండి. దీంట్లో కూడా చాలా అవైలబిలిటీగా ఉన్నాయి, కొన్ని కొన్ని మనకి 1000 రూపీస్కి వచ్చేసేటట్టు ఉన్నాయి కొన్ని. సో డెఫినెట్గా ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేసుకోండి. ఇది నేను వాడిన తర్వాతే మీకు రివ్యూ ఇస్తున్నాను, నాకు ఏమైందో కూడా నేను ఇప్పుడు ప్రాబ్లం చెప్తాను మీకు. నేను చూస్తుండండి, నేను ప్రాబ్లం అయితే కనుక డెఫినెట్గా నేను చెప్తాను. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏం కాదు ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఈ అడుగు ఈ బార్బిన్ కుట్టు ఉంటుంది కదా, అది బాగా ముద్దగా పడిపోయేదన్నమాట. అంటే ముద్దగా అంటే దారం అంతా ఒకే చోట చుట్టుకుపోయినట్టు వచ్చేది. దానికి మేము ఏం చేసామంటే ఒకే ఒక్క చిన్న ట్రిక్ ఏంటంటే ఇదే మెయిన్ ఇందులోనే ఉన్నది, మనకంతా ఫాల్ట్ అంతా కూడా ఇందులోనే ఉన్నది. అండ్ అలానే ఇక్కడ ఒక నట్టు ఉంది కదా, ఈ నట్టు కొద్దిగా లూజ్ అయినా కూడా మీకు ఇలా వస్తుంది అన్నారు ప్రాబ్లము. సో దాన్ని బట్టి ఇంకోండి, ఇక్కడ నట్టు కనబడుతుందా మీకు, ఇక్కడ ఈ నట్టు లూజ్ అయినా కూడా అలా వస్తుంది అనేసి ఉన్నదే మీకు. దానిపైన ఎలాగో ఆటోమేటిక్గా బుక్లెట్స్ మొత్తం అన్నీ ఉంటాయి, చిన్న బుక్లెట్ ఇస్తారు, దానిలో చదువుకుని మీరు ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా కుట్టుకోవాలి ఏంటి అన్నది కూడా అందులో చూపిస్తారు, మీరు దాన్ని బట్టి చూసుకోండి. ట్రిక్ అనేది ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉన్నది మన కుట్టు ఎలా పడాలి ఏంటి అన్నది. ఇంతకు మించి మనకి ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. నేనైతే కనుక 2 డేస్ దీంతో అయితే కనుక సఫర్ అయ్యాను. ఎందుకంటారా, నాకు అలా కుట్టు పడుతుంది కదా, ఏంటో ఎలా అయిందో తెలియలేదు నాకు, అసలు ప్రాబ్లం అనేది తెలియలేదు. వాళ్ళు ఏం చేశారంటే దీన్ని బాగా లూజ్గా ఇచ్చేసారు. దీన్ని బాగా లూజ్గా ఇచ్చేసేటప్పటికి నాకు ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది ఏంటన్నది తెలియకపోవడంతో, సో నేను అప్పుడు ఏం చేశానంటే ఇది ఒకసారి సర్లే అప్పుడు రివ్యూ చూడగా అప్పుడు నాకు అర్థమైందనమాట, సరే ఇది టైట్ చేయలేము అని చెప్పేసి. నేను దానికి కొద్దిగా అటు ఇటుగా పెడతా ఆపుతూ ఉండేటప్పటికి నాకు పర్ఫెక్ట్ కుట్టు అంటే కొద్దిగా టైట్ చేశాక, బాగా టైట్ చేశాక బాగా లోపలికంటే తిప్పేసాను. చూసారు ఇప్పుడు ఇది అసలు తిరగట్లేదు నాకు. సో మా హస్బెండ్ చేత గట్టిగా పెట్టించేసాను అనమాట. సో అదనమాట ఫైనల్లీ మన మిషన్ అయితే కనుక ఇలా ఉంది. ఎవరన్నా ఇంట్లో వాళ్ళు జస్ట్ అలా టైంపాస్ కుట్టుకోవాలి అనుకుంటే కనుక, మన టాప్స్ కుట్లు వేసుకోవాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. ఇలాగా ఈ 1000 రూపీస్కి మనం ఎన్ని పోయట్లేదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టట్లేదు చెప్పండి. అలాంటప్పుడు ఇలాగా చిన్న చిన్న మిషన్స్, అది ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా. చూసారా, వెయిట్లెస్ అనమాట, బాగా వెయిట్లెస్. అసలు ఇది 1 కేజీ కూడా ఉంటుందో నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ అయితే కనుక. సో ఇదన్నమాట మన మినీ స్వింగ్ మిషన్. నచ్చిందా మరి మీకు కూడా? నచ్చితే కనుక డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. ఇది అన్ని ఆల్ వెబ్సైట్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నేను ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాం మేము. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చింది కదా? నచ్చితే కనుక డెఫినెట్గా ఓకే అన్నమాట. దీని రివ్యూ బాగా ఇచ్చానని అనుకుంటున్నాను. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. 1000 రూపీస్లో కూడా ఇది ఉన్నది, నేను 1500కి కొన్నాను. మన లాంటి చిన్న చిన్న కుట్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాం వేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళకైతే కనుక ఇది బెటర్ నా ఒపీనియన్ అన్నమాట. సో ఇదన్నమాట, నచ్చింది కదా మరి మీకు కూడా? నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి. దీని రివ్యూ బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు అయితే కనుక, ఇంకా ఏమన్నా తెలిస్తే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. మీరు చెప్పాల్సిన మీ ఉద్దేశం అంతా కూడా నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్తే కనుక, ఏమన్నా ఇంకా ఏమన్నా ఉంటే కనుక ఫర్దర్ నెక్స్ట్ వీడియో ఎప్పుడన్నా నేను కుట్టుది ఇలా పెట్టానంటే కనుక మీకు నేను చూపించడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇదన్నమాట, నచ్చింది కదా? ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొచ్చేసేయండి. సో ఇదన్నమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, కీప్ స్మైలింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.